నమస్కారం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య గారికి పుట్టినరోజు. ఆయన మనతో లేడు, మరి ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. ఈ విగ్రహంతో దయచేసి అందరూ క్లాప్స్ ఇవ్వండి. శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య తాత. Even though my great grandfather is never alive in front of me, he is my greatest inspiration. Ayaan Bob cheppinattu maa tatagaru divenlu andaru eppudu maatone untai. Ee mukhyamaina roju maa andarto vachi time spend chesukunnanduku maa kutumba sabhyulaki maa well wishes andariki marokkasari maa whole kutumbam tarapuna dhanyavaadalu telusukuntunnanu. Thank you very much. Allu Ramalinga garu mee andariki telisina oka mahanatudu. అంత గొప్ప నటన, అసలు ఒక మనిషిని చూస్తేనే నవ్వించి నవ్వు వచ్చేస్తుంది. నిజ జీవితంలో కూడా నేను పర్సనల్గా నా అదృష్టం అది, దేవుడిచ్చిన వరం. ఆయనతో ఎంతో సమయం నేను గడపటం, దానివల్ల ఆయన గురించి ఎంతో తెలుసుకోవటం. ఈ రోజున ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి ఆయన మునిమనవడు ఆయన వచ్చి ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేయటం చూడటం, మా ఫ్రెండ్స్ అందరూ గోపిచాన్, కేఎల్ నారాయణ గారు, ముఖ్యంగా మరి అల్లు అరవింద్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఇది తరతరాలుగా దేవుడిస్తున్న వరం ఈ కుటుంబానికి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దే ఆర్ మేకింగ్ ఇంప్రెషన్స్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ here today. God bless the family and Allu Ramalinga garu ekkadunna eppudu mantone untaru. Aina let his soul be in peace. Thank you. Munduga Allu Ramalinga gariki janmadina subhakankshalu. Inkoka 200 samvatsaralu ilage cheskovalani korukunnam, tarvata mem undam kada. Ramalinga gari యాక్షన్, తర్వాత ఆయన సినీ నట జీవితం గురించి అందరికీ తెలిసిందే. అంటే మనం ఇవాళ ఆయన సినిమాల గురించి, ఆయన యాక్షన్ గురించి, ఆయన ఇంప్రూవైజేషన్ గురించి ఇవాళ మాట్లాడుకుంటామంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన ఓన్ మార్క్ ఒకటి క్రియేట్ చేశారు కాబట్టి ఇవాళ కూడా ఆయన నటుడిగా మా అందరి మైండ్లో అలాగే ఉండిపోయారు. నాకు తెలిసి దానికంటే ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ వాల్యూస్ని చాలా ఐ థింక్ అంటే ఇంకా దానికంటే ఎక్కువ వీళ్ళు ఇక్కడ నిలబడటమే దానికి తర్కణం. మనవడు, ముని మనవులు అందరూ వచ్చి ఇక్కడ ఇవాళ కాలంలో ఒక జనరేషన్ అయిపోతేనే దాన్ని గుర్తుపెట్టుకునే లేని పరిస్థితిలో ఆయన ఇచ్చిన వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. భేషజం లేకుండా నేను కేపీ రెడ్డి గారు, అరవింద్ గారి ద్వారా ఆయన నాకు బాగా ఫేవరెట్ అయినా, నాకు ప్రేమించే వ్యక్తి అయినా కానీ ఫిజికల్గా పరిచయం అయింది అరవింద్ గారి తర్వాత. ఆయన మా ఇద్దరికి ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఆయనే వచ్చి ఆయన మాతో కూర్చొని మాట్లాడేళ్ళే ఉంటా. అటువంటి కల్చర్ క్రియేట్ చేయగలిగారు. నేను సంతోషపడే విషయం ఏంటంటే అందరూ పిల్లలు కూడా ఆ కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. దాని తరకాను నెక్స్ట్ జనరేషను, ఆ తర్వాత జనరేషను. సో ఐ హోప్ ఆయన ఇచ్చిన ఆ వాల్యూస్ని అందరూ ఇంకా కొన్ని తరాల పాటు అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందుకంటే ఇంకా చెప్పేదేం లేదు. నమస్కారం.